guys, welcome back to our channel Creative Electronics. నేను రీసెంట్గా ఒక ప్రాజెక్ట్ చేశాను. రాస్త ప్రాజెక్ట్ ఏంటంటే మనం రిమోట్తో మన ఇంట్లో ఉన్న లైట్స్ ఫ్యాన్స్ ఎలా కంట్రోల్ చేయాలని వీడియో చేశాను. ఆ వీడియో చూసి నాకు చాలామంది వాట్సాప్ మెసేజ్ పెట్టారు అనమాట. ఏంటంటే ఒకవేళ రిమోట్ మనం వ్యాన్ పెట్టేసాము అండ్ బ్యాటరీ అయిపోయింది, అప్పుడు మనం లైట్స్ ఫ్యాన్స్ ఎలా ఆన్ చేసుకోవాలని నన్ను మెసేజ్ పెట్టారనమాట. నేను అప్పుడు చెప్పాను అనమాట, మనం అప్పుడు టూ వే స్విచ్ పెట్టి మనం లైట్స్ అన్నీ రిమోట్తో కంట్రోల్ చేసి ప్లస్ స్విచ్తోనూ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట. ఓకే బ్రో, మాకు తెలియదు ఏదో ఒకసారి మీరు వీడియో చేసి యూట్యూబ్లో పెట్టారంటే మేము చూసి చేస్తాం బ్రో అన్నారు. కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు మీకు స్క్రీన్ మీద వస్తుంది అనమాట దీని సర్టిఫికేట్ స్విచ్ ఎలా కనెక్ట్ చేయాలనేసి అని. మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసి ఏమైనా చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, దాన్ని ఓపెన్ చేసి కూడా మీరు చేసుకోవచ్చు అనమాట సర్క్యూట్. ఓకే, ఇప్పుడు నేను ఆ సర్క్యూట్లో ఉన్నట్టు చేసి పెడతాను ఇదంతా. ఓకే, చూడొచ్చు నేను నీట్గా వైర్స్ అని సెట్ చేశాను. ఓకే, ఇప్పుడు మనం దీని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఇక్కడ నేను నా దీంట్లో మనం ఈ సెన్సార్ వాడుతున్నాం కదా, TSOP 1738. ఈ సెన్సార్ నేను డైరెక్ట్గా పెట్టేశాను అనమాట బోర్డులో. ఫాస్ట్ నెట్ ఇచ్చేసి బ్లూ వైర్ సిగ్నల్ తీసుకుని ఇచ్చేసాను. ఓకే, ఇప్పుడు మనం దీని ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, మీరు చూడొచ్చు ఇప్పుడు నేను రిమోట్లో ఆన్ చేస్తున్నాను, ఆన్ చేశాను కదా. ఇప్పుడు నేను ఇక్కడ స్విచ్లో ఆఫ్ చేసుకుంటున్నాను. మనం ఒకవేళ రిమోట్ ఎక్కడైనా పెట్టేసినా లేదంటే బ్యాటరీ అయిపోయిన రిమోట్లో మనం ఈ స్విచ్ ద్వారా యూస్ చేసుకోవచ్చు. ఆ స్విచ్ కాస్ట్ వచ్చేసి జస్ట్ 40 రూపీస్. ఆన్లైన్లో అయితే కాస్ట్ ఎక్కువ ఉంది, 120-140 అలా ఉంది. ఇక్కడ మనం మన షాప్స్లో అయితే 40-50 రూపీస్తో ఉంది ఒక స్విచ్. ఓకే, దాన్ని వాట్సాప్లో ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు గైస్, ఏంటంటే ఇప్పుడు మన ఇంట్లో ఈ సర్క్యూట్ని ఎలా సెట్ చేసుకోవాలని నన్ను వాట్సాప్లో చాలామంది అడిగారనమాట. దాని కూడా ఒక వీడియో చేస్తాను. ఓకే గైస్, మీ నచ్చితే లైక్ చేయండి, నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ నా ప్రీవియస్ వీడియో చూడకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఓకే, ట్రాన్స్ఫర్ రాల్సింది మీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.